ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ఆరేకులంలో జన్మించి హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహారాజని తెలిపారు. మొఘలు సామ్రాజ్యానికి దీటుగా పోరాడిన మహావీరుడని వెల్లడించారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యక్షేత్రియ మండలాధ్యక్షులు గురిజాల కోటి, జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో ముంపుకు గురైన నీలోజిపల్లిలో ఘనంగా నివాళులర్పించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురికి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యక్షేత్రియ సర్పంచులను, వార్డు సభ్యులను శాల్వాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. జై శివాజీ. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ సేవలు మరవలేనివన్నారు. వచ్చే జయంతిలోగా ఛత్రపతి విగ్రహాన్ని నూతన నీలోజిపల్లి పునరావాస కాలనీలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం శివాజీ ఉత్సవాల్లో పాల్గొంటున్నాను. అయితే ఎవరైనా శివాజీ అంటే భారతదేశానికి ఒక గర్వకారణం. రాజకీయ కక్షతో నువ్వు రావద్దు అంటే కాదు, ఆ శివాజీని చూస్తేనే రోమాలని నిక్కపడుస్తాయి. మనము వేమనాడు అడ్డుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈ వెంకట్రాపల్లి చౌరాస్తాలో, మన ఇల్లంతకుండా పోయే చౌరాస్తాలో పెడితే చాలా బాగుంటుందని చెప్పి. ఏకైక వ్యక్తి అంటే భారతదేశంలో మొట్టమొదట ఛత్రపతి శివాజీ అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. అటువంటి ఆయన మనను మనకు ప్రాణభిక్ష పెట్టినందుకు మనం గర్వించదగ్గ విషయం. మనం ఆయన బాటలో నడుచుకుంటూ మనం సాగాలని కోరుతున్నాము. అలాగే మేము పిలవడంతోనే వచ్చిన మా సర్పంచులు కొత్తపేట వెంకట్రావుపల్లి కూసరవన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మనం అందరం కలిపి పోయి దీన్ని ముందుకు తీసుకుపోయి మన కులాన్ని తరపున తీసుకుంటూ అందరిని కలుపుకొని పోతూ ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన నాతోటి సర్పంచులకు కానీ వాటం. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యక్షేత్రియ నాయకులు, ప్రజలు కాషాయ జెండాలు ధరించి వాడవాడలా శివాజీ చేసిన కృషిని ప్రజలకు తెలిసేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల ప్రముఖులు, ఆర్యక్షేత్రియ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ఐక్యత గురించి ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజల్లో హిందుత్వాన్ని పెంపొందించడానికి ఏక్తా యాత్రను నిర్వహించాడని వెల్లడించారు. ఉగ్రవాదంపై పిడికిలి బిగించి భారతదేశంలో హిందుత్వాన్ని పెంపొందించాడని, మహనీయుడిలాగా ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి దేశం కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా దేశ రక్షణలో పాల్గొనాలని తెలిపారు.
చాలా ఉన్నాయి ఆయన యొక్క జీవిత చరిత్రలో. కాబట్టి ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క పటిమను, స్త్రీల పట్ల ఉండేటువంటి గౌరవాన్ని అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకుని మనమంతా కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ఏదైతే జయంతి ఉందో గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లారం బైపాస్ చౌరస్తాలో ఆర్య సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్య సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండ్రాల అశోక్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలోని మల్లారం బైపాస్ రోడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆర్య సంక్షేమ సంఘం నాయకులం అందరం కలిసి, కులాస్తులం అందరం కలిసి ఇక్కడ జరుపుకోవడం, వేములవాడ బైపాస్ రోడ్డు మల్లారం చౌరస్తాలో ఛత్రపతి విగ్రహం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నిజవర్గ ఆర్య సంక్షేమ సంఘ కుల నాయకుల తరఫున, బాంధవుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో రామసేన యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మూల స్వరూప రాజేశం శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సి మాతకి, భారతంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సి. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. ఈ సందర్భంగా మూల రాజేశం మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ హిందూ సాంప్రదాయాన్ని తనదైన శైలిలో కొనసాగించారని తెలిపారు. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని మహోన్నతమైన మానవతవాది అని వెల్లడించారు. హిందూ సాంప్రదాయాన్ని పెంచుకుంటూ వచ్చిన వీర యోధుడని కీర్తించారు. ఆయన జయంతిని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జరుపుకుంటున్నాము. ఇందుకుగాను శ్రీ రామసేన యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందుకుగాను కార్యక్రమాన్ని ఆదర్శంగా ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధాన్ని తీసుకున్న విజయ సంకేతాన్ని ఎగరవేసుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని తనదైన శైలిలో అక్రమాలను తొలగించుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ దేశంలో కాదు ప్రపంచానికి ఒక సైనికుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈరోజు వీరుడెవరు అంటే, భారతదేశం వీరుడెవరు అంటే మనకు ఒక శివాజీ మనం ఆదర్శంగా చెప్పుకోవాల్సిన తప్పడం లేదు. ఎందుకంటే ఆయన ఆదర్శాలు మరవలేనివి. నిజంగా మనలాంటి యువకులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు శివ, న్యాయవాది బుర్ర వీరస్వామి, ఎలిగేడు గ్రామ యూత్ సభ్యులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది బుర్ర వీరస్వామి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ 392వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని గ్రామ అభివృద్ధిలో బాటలు వేయాలని ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులను కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఆనాటి నిజాం ప్రభుత్వానికి ఎదురు నిలిచిన వీరుడు శివాజీ అని కొనియాడారు. అనంతరం ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు శివ మాట్లాడుతూ,
దేశంలో ఉన్న యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా నేను ఛత్రపతి శివాజీ యూత్ కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను. ఏదైనా ఒక పని మనం సాధించాలంటే దానికి ఎంతో కొంత శ్రమ కష్ట నష్టం ఓర్చుకొని కార్యకర్తలు ఓపికను అలవాటు చేసుకొని శాంతియుత మార్గంలో ఒక పద్ధతి ప్రకారం కనుక మనం దాన్ని కొనసాగించినట్లయితే తప్పకుండా దాని ఫలితాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు ఉద్ఘాటిస్తూ శివాజీ జన్మదిన పురస్కరించుకొని 3వ డిసెంబర్ జన్మదినం అయినది. ఈ యువత అందరం కలిసి ఛత్రపతి శివాజీ ఆడుబాటలు నడిచి గ్రామాన్ని కానీ దేశాన్ని కానీ మా అన్ని డెవలప్ చేసుకోవాలి. ఆయన బాటలు నడిచి ఎంతో గొప్ప వీరుడు ఆయన బాటలు నడవాలి. ఈరోజు ఈ ప్రోగ్రాం చేశాం.